नमस्ते वेलकम बैक टू अवर चैनल अरुणास चैनल एला अंदरू बागुन्नारा नेनैते चाला बागुन्नानु మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈరోజైతే మనకి గురు పౌర్ణమి కదా, ఇదైతే అర్లీ మార్నింగ్. సో 5:30 కూడా అయ్యిండొచ్చు ఆ టైంలో, నేను ముగ్గు వేసుకునే టైంలో. సో బయట నుంచి ఇలా కొంచెం తీశాను, మా ఇంటి దగ్గర అంతా మబ్బుగానే ఉంది. సో నేనైతే ఈరోజు 4:30కే నిద్ర లేచాను. ముగ్గు అయితే ఈరోజు చాలా పెద్దగా వేశాను. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే నిన్న మన రెమెడీని ఎలా చేసుకోవాలి ఒకసారి చేసి చూపించక్క అని కూడా చాలామంది అడిగారు. సో అన్ని రెమెడీస్ కూడా నేను ఎలా చేస్తున్నాననేది ఈరోజు మీరు చూడొచ్చు అండి. మొత్తం వంటిల్లంతా కూడా ఇలా మనం క్లీన్ చేసుకుని నైట్ టైంలో మనం డిన్నర్ అంతా అయిపోతుంది కదా, అప్పుడు మొత్తం అంతా కూడా సర్దుకొని నీట్గా కిచెన్ మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలి. అలాగే మనకి సింక్ కూడా ఇలా నీట్గా ఉండేలా చూసుకోవాలి, ఏమంటే ఎలాంటి పాత్ర సామాన్లు లాంటివి లేకుండా. అలాగే మనం ఏమాత్రం డస్ట్ కూడా వంట రూమ్లో లేకుండా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ రెమెడీ అయితే నిన్న చెప్పాను కదా, సో వంటిల్లంతా కూడా నీట్గా ఉన్నట్లయితే, అలాగే కర్పూరానికి సంబంధించిన రెమెడీ పాటించినట్లయితే మనకి లక్ష్మీ కటాక్షం, అలాగే అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారని చెప్పాను కదా. సో దానికి సంబంధించిన రెమెడీకి అన్ని జాగ్రత్తలు చెప్తున్నాను. సో మా ఇంట్లో కూడా పనాం వస్తుంది కాబట్టి మనము క్లీన్ చేయాల్సిన పాత్ర సామాన్లన్నీ కూడా ఇలా ఒక టబ్లోకి వేసి దీన్ని మనం బయట ఉంచేయాలి. సో మనం ఇక్కడ ఎప్పుడైతే కర్పూరం వెలిగించక ముందే మనం దీన్ని బయట అనేది ఉంచేయాలి, గడపక బయట. సో పని వాళ్ళు వస్తే కూడా బయట క్లీన్ చేసేలాగా ఏర్పాటు చేసుకోవాలి. సో పని వాళ్ళు వచ్చేవాళ్ళు అలా చేసుకోవచ్చు మనం ఈ రెమెడీని. ఇప్పుడు మనం కర్పూరం ఎలా వెలిగించుకోవాలి అనేది చూద్దాం. ముందుగా ఈ పాత్ర సామాన్లు బయట ఉంచేసి తర్వాత మనము కర్పూరం వెలిగిస్తాను ఇక్కడ. సో మనకి స్టవ్ పక్కనే ఎక్కడో ఒక సైడ్లో మనం వెలిగించుకోవచ్చు. మొత్తం ఆగ్నేయమంతా కూడా క్లీన్ చేసి ఉంచుకున్నాను. సో ఇలా అయిపోతుంది మనకి బ్లాక్గా. సో మనకి అది సిల్వర్ కదా, అలా బ్లాక్గా అయిపోతుంది. సో మనం ఇది నైట్ వెలిగిస్తాం కదా, మళ్ళీ మార్నింగ్ క్లీన్ చేసి ఉంచుకోవాలి నెక్స్ట్ డే నైట్కి క్లీన్ చేసుకోవడానికి. సో మనం ఈ బౌల్ని ఒకసారి ఇలా యూస్ చేసిన తర్వాత సో ఇందులోకే ఉంచుకోవచ్చు. సో మీరు తర్వాత కొత్తగా వేరేది కొనుక్కున్నారు అప్పుడు దీన్ని బాగా క్లీన్ చేసి కొద్దిగా పాలు వేసి కడిగేసి తర్వాత మనం నార్మల్గా యూస్ చేసుకోవచ్చు. సో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మన రెమెడీ. సో ఆల్రెడీ ఈరోజు చాలామంది చేసింటారు. ఇదైతే మార్నింగ్. సో ముగ్గు వేసుకోవడానికి ఆల్రెడీ ముందు రోజే అంతా క్లీన్ చేసుకున్నాము, కానీ మనం ముగ్గు వేసే ముందు కాస్త తడిగా ఉంటే మనకి ముగ్గు అనేది బాగా అంటుకుంటుంది, అంతే మనకి గ్రానైట్ నేలపైన తొందరగా వెళ్ళిపోతుంది కదా ముగ్గు. అలా పోకుండా కొంచెం తడిగా ఉంటే మనకి ముగ్గు అనేది 2-3 రోజులైనా కూడా అలాగే చక్కగా ఉంటుంది. సో మా ఇంట్లో అయితే చిన్నపిల్లలైతే లేదు కాబట్టి ఒక్కసారి ముగ్గు వేసామంటే 3-4 డేస్ అయినా కూడా అలాగే కలకలలాడుతూ ఉంటుంది. సో ఈ ముగ్గు అయితే చాలా బాగుంటుంది, పైగా చాలా మంచిది పౌర్ణమి దశమి రోజుల్లో, అలాగే దివాళీ ఇలాంటి రోజుల్లో పద్మపు ముగ్గు అండి. సో అందులో కూడా మనకి చాలా రేకులతో ఉన్న పద్మపు ముగ్గు. సో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ముగ్గునైతే. మనం ఎంత పెద్దగా అయినా వేయచ్చు, మన ప్లేస్ ఉండాలే కానీ ఇంటి ముందు ఎంత పెద్దగా అయినా కూడా వేసుకోవచ్చు ముగ్గు.
సో మనకి ముందుగా చుక్కలు గీతల్లాగా పెట్టాం కదా, సో దానికి చుట్టూ మనం బార్డర్ లైనింగ్ ఇవ్వడానికి ఎలా చుక్కలు పెట్టుకుంటామో రెండు లైన్లు చుక్కలు పెట్టి మధ్యలో ఒక్కొక్కటి సందు చుక్కల్లాగా వస్తుంది కదా, అలా పెట్టేసి సో దాన్ని మనం అలా కలుపుకుంటూ పోవాలి. సో మధ్యలో మూడు గీతలు వదిలేసి సో నాలుగో గీతకి జాయింట్ చేసినట్లు మనము వరుసగా అలా జాయింట్ చేస్తూ వెళ్తే అద్భుతంగా వస్తుంది ముగ్గు అయితే చక్కగా. సో ఎవరైనా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు ఇంకొకసారి ఆ వీడియోని మళ్ళీ మళ్ళీ చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది. సో దానికే మళ్ళీ మనం లైన్స్ అలా ఇచ్చుకొని దానికి కూడా మళ్ళీ సేమ్ అలాగే చుక్కలు పెట్టుకొని దాన్ని కూడా మనం మళ్ళీ పద్మపు డిజైన్తో గీసుకున్నట్లయితే మనకి చక్కగా వస్తుంది డిజైను, చాలా అద్భుతంగా ఉంటుంది ముగ్గు. మా ఇంటి ముందు అయితే ఈరోజు చాలా పెద్దగా మొత్తం గడప నుంచి గోడ వరకు కూడా నిండిపోయింది, అంత పెద్దగా ఉంది. సో ఈ ముగ్గులో అయితే ఇంకా ఒక స్టెప్ ఉంది, టూ స్టెప్స్కే మాకైతే ప్లేస్ అంతా నిండిపోయింది. సో ఆపేశాను, చక్కగా వచ్చింది. ఏమాత్రం అది ఒక గీత చొట్టగా కూడా పోలేదు, నీట్గా వచ్చింది ప్రింట్ చేసినట్లు ముగ్గు అయితే. సో నాకైతే చాలా బాగా నచ్చింది, కలర్స్ వేసింటే ఇంకా సూపర్గా ఉండేది. కాకపోతే మనకి ముగ్గు పెద్దగా ఉండడం వల్ల ముగ్గు వేయడానికే కాస్త టైం అయితే పడుతుంది, ఇంకా మనము కలర్స్ వేస్తే ఇంకా టైం అవుతుంది. ఇంకా గడపలకు మనకి ఇంకా రెమెడీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి పూజా ప్రాసెస్ కూడా ఈరోజు ఎక్కువగా ఉంది. సో అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే గంధం మీరు నేను 16 సోమవారాలు వ్రతంలో శివయ్య కలశానికి పెట్టాను కదా, ఆ గంధము మనము అలాగే విగ్రహాలకున్న గంధం అన్నీ కూడా ఈరోజు రెమెడీ చెప్పుకున్నాం కదా. సో వాటి అన్నిటిని కూడా బాగా స్మాష్ చేసి అందులోకి రోజ్ వాటరు అలాగే పచ్చకర్పూరము జవ్వాదు మూడు కూడా వేసి బాగా మిక్స్ చేసి ఆ పేస్ట్తో మనము ఇంటికి అటువైపు ఇటువైపు స్వస్తిక్కు అలాగే ఓంకారం గుర్తులు వేసుకోవాలి పౌర్ణమి గడియల్లో అని చెప్పాను కదా. సో ఈరోజు నేను మార్నింగ్ చేశాను అది. సో లక్ష్మీ పూజ అంతా కూడా ఈరోజు మార్నింగే చేసుకున్నాను, అభిషేకము అవన్నీ కూడా చేసి తర్వాత లక్ష్మీదేవికి పూజ అంత ప్రాసెస్ అంతా కూడా ఇంట్లో ఈరోజు చేసి మార్నింగ్ తర్వాత గురుదేవతలకి చేసుకున్నాను. సో సాయిబాబాని అయితే ఇటువైపు ఉంచాను, మాకు పూజా మందిరం మరీ పెద్దగా ప్లేస్ లేదు కాబట్టి. సో మనకి కన్ఫ్యూజ్ అవుతాం అంతా ఒకే చోట పూజ చేసినా కూడా. సో కాబట్టి సో గురుదేవుల్ని ఇటువైపు ఉంచి అమ్మవారిని లోపల పూజ చేశాను చూసారా ఇక్కడ. సో ఇది రైట్ సైడ్, ఇంటికి రైట్ సైడ్లో అంటే డోర్కి రైట్ సైడ్లో స్వస్తిక్ వేశాను, లెఫ్ట్ సైడ్లో ఓంకారం గుర్తు వేశాను. అటువైపు లైటనింగ్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ బాగా క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఇది ఒక రెమెడీ. సో ఇక్కడ మనం గురుదేవుల దగ్గర సో ఆల్రెడీ దీపాలు అయితే వెలిగించేశాను, మూడు దీపాలు. నేను రెండు పెద్ద కుందులతో దీపం వెలిగించాను, అలాగే ఇంకా మనకి మూడు వెలిగించాలి కదా, అందుకే చిన్నది మట్టి ప్రమద అది ఒక దీపం అయితే వెలిగించాను. ఇక మన పూజా మందిరంలో మనకు ఆల్రెడీ కామాక్షి దీపం వెలుగుతూ ఉంది కాబట్టి సో ఇంకా మొత్తం విగ్రహాలన్నింటినీ కూడా మనం జోడించుకొని పూజా మందిరం అంతా కూడా ఆల్రెడీ క్లీన్ అయిపోయింది. కలశ స్థాపన అయితే నిన్న చేసుకున్నాం కదా, ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా అలంకరణ చేసి పూజా మందిరానికి ఇంకా మన పూజా ప్రాసెస్ అయితే చేసేస్తున్నాను. దీపకుంతులు అలాగే మనకి పూజకు కావలసిన ప్లేట్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి ఉంచుకున్నాను. అలాగే పూజకి పూలు మల్లె పువ్వులు పసుపు రంగులో ఉన్న అరటిపళ్ళు అలాగే ఆరెంజ్లు అన్నీ కూడా తెచ్చుకున్నాను. ఇంకా మనకి పూజకి సిద్ధంగా ఉన్నామన్నమాట. ఇంకా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత విగ్రహాలకి నార్మల్గా బొట్లు పెడుతూ ఉంటాం కదా, సో మనము ఆ గంధంలో కానీ పసుపులో కానీ జవ్వాదు దాంట్లో కూడా పచ్చకర్పూరము అలాగే రోజ్ వాటర్ మూడు కూడా వేసుకొని ముందుగా అయితే శివయ్యకి పెట్టేస్తాను. శివయ్యకి కొంచెం గట్టిగా చాలా మృదువుగా కాకుండా కొంచెం ఉండలాగా చేసి పెడతాను, ఎందుకంటే నెక్స్ట్ డే అభిషేకం చేసినప్పుడు ఆ గంధంతోనే నేను అభిషేకం చేసిన పాలు ఉంటుంది కదా ఆ పాలుతో కలిపి దాన్ని ఇంట్లో అందరూ కూడా నుదుటి మీద ధరిస్తాము. సో నేను అందుకే శివయ్యకి కుంకుమ కూడా పెట్టను, ఓన్లీ గంధం మాత్రమే పెడతాను. మిగతా అన్ని విగ్రహాలకి గంధము కుంకుమ రెండు కూడా అలంకరిస్తాను. ఇంకా అలాగే మల్లె పువ్వులు జాజులు మల్లెలు రెండు తెచ్చుకున్నాను, ఇక వాటితో అలంకరణ అయితే చేశాను. ఇక మనకి ఈ పసుపు దారంతో ఉన్న యాలకులు శ్రీవారికి అలాగే కుంకుమ దారంతో కుట్టిన యాలకి మాల
అమ్మవారికి, ఇంకా మనకి శనగలతో పుట్టిన మాల గురువు గారికి. సో అంటే మన బాబా స్వామికి కుట్టాను. సో బాబాకి కూడా నేను 21 శనగలు మాత్రమే కుట్టాను. సో 3 హారాలు కుట్టాలి కదా, మనకి టైం ఎక్కువ స్పెండ్ అవుతుందని. ఇంకా ఈరోజు శనివారం కదా, నేను శనివారం ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీదేవికి ఏలా సుగంధమాల వేస్తూ ఉంటాను కదా. సో అదైతే అమ్మవారికైతే నేను కుంకుమతో తడిపిన దారంతో కుడతాను, స్వామివారికి పసుపుతో తడిపిన దారంతో కుడతాను. సో ఇలా అయితే రెడీ అయింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభువ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీం శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌపాశమభీతిముద్రం కరైర్వహంతిం కమలాసనస్థం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రం భజేహమాద్యం జగదీశ్వరీం త్వాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ నేత్రంబకే దేవి నారాయణి నమోంస్తుతే నారాయణి నమోంస్తుతే నారాయణి నమోంస్తుతే. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః. సో ఇదండి ఈరోజు వీడియో. సో మంగళహారతి కూడా అయిపోతుంది. సో మనకి ఇక్కడ లోపల మాత్రమే, సో వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి మాత్రమే పూజా ప్రాసెస్ అనేది అయ్యింది మార్నింగ్ ముందుగా. సో అప్పటి ముందుకే నేను ఇటువైపు అయితే స్వామి దగ్గర, సో బాబా దగ్గర దీపారాధన అయితే చేశాను. సో అలాగే అలంకరణ కూడా చేశాను. తర్వాత ముందుగా నేను లోపల అర్చన కార్యక్రమం అంతా కూడా అక్కడ చేసేసి తర్వాత బాబాకి పూజ చేశాను. సో మనం రెండు ఒకేసారి చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో ఒక్కసారి ఒక్కొక్కరికి చేసిన, శనివారం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామికి ముందుగా పూజ చేసేసి తర్వాత బాబా దగ్గర కొబ్బరికాయ కొట్టి, మనం ఇక్కడ రెమెడీ చూసినట్లయితే తట్టలో బియ్యం పోసి అందులో నిమ్మకాయ ఉంచి మనము గురుదేవుల దగ్గర పెట్టి, సో పూజా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒక క్లాత్లో ఎల్లో కలర్ క్లాత్లో దాన్ని కట్టి మనము ఆ బియ్యాన్ని ఏమో మనము నార్మల్గా బియ్యం పోసుకునే డబ్బాలో పోసుకోవాలి. అలాగే మనం ఇలాంటి పసుపు క్లాత్లో ఒక ఆ లెమన్ని పెట్టి కొద్దిగా అక్షంతులు జవ్వాదు పౌడరు అలాగే పచ్చకర్పూరము అన్నీ కూడా వేసి, సో మనం దాన్ని బాగా అంటే ఆ స్మెల్ వెళ్ళిపోకుండా బాగా గట్టిగా మూటలాగా కట్టుకునేసి, ముడుపు కడతాం కదా సేమ్ అలాగే కట్టుకోవాలి టైట్గా. సో దీన్ని మనము ఇంట్లో లోపల సైడ్ నుంచి ద్వారబంధానికి ద్వారం పై భాగంలో మనము కట్టుకోవాలి. సో మీకు లేదు లోపల మీకు లేదు అవైలబుల్ లేదు అంటే మీరు బయట కూడా కట్టుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అలాగే యూజ్ అవుతుందని కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ అని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.